హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే వర్ణ దృష్టి లోపము, అంటే కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ రావడానికి కారణాలు ఏంటి, ఎన్ని రకాల కలర్ బ్లైండ్నెస్ ఉన్నాయి, మీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా చివరిలో ఉంది. సో ట్రై చేయండి. లెట్ స్టార్ట్ అ వీడియో. అసలు ఈ కలర్ బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది అని సింపుల్గా చెప్పాలి అంటే, మనం చూసే ప్రతి వస్తువు యొక్క రంగును మన కన్ను మెదడుకు చేరవేస్తుంది. అంటే కంటిలోని నర్వ్ సెల్స్ ద్వారా మన యొక్క రంగు, మనం చూసే ప్రతి వస్తువు యొక్క రంగు అనేది మెదడుకు చేరవేయబడి మెదడు దాని రంగును గుర్తిస్తుంది. ఇందులో మన కంటి వెనుక భాగంలో రెటీనా అనే ఒక భాగం ఉంటుంది. రెటీనా భాగంలో రెండు రకాల నర్వ్ సెల్స్ ఉంటాయి. అవి ఏంటంటే రాడ్స్ అండ్ కోన్స్. ఇందులో రాడ్స్ కణాలు తెలుపు మరియు నలుపు రంగులను గుర్తిస్తాయి. కోన్స్ అనే కణాలు మూడు రకాల ప్రాథమిక రంగులను గుర్తిస్తాయి, అంటే నీలము, ఆకుపచ్చ మరియు ఎరుపు. ఇందులో నీలము అనేది స్మాల్ విడ్త్ బ్యాండ్లోను, ఆకుపచ్చ మీడియం విడ్త్ బ్యాండ్లోను, రెడ్ అనేది లార్జ్ విడ్త్ బ్యాండ్ ద్వారా మూడు ఒక స్పెక్ట్రమ్ లాగా ఏర్పడి మనం చూసే ప్రతి రంగును కరెక్ట్గా మెదడుకు చేరవేస్తాయి. కానీ ఈ మూడిట్లో ఏదో ఒక లోపం, అంటే నీలరంగు కోన్లోను లేదా ఆకుపచ్చ రంగు కోన్లోను, ఎరుపు రంగు కోన్లోను డెఫిషియన్సీ ఏర్పడింది అంటే ఇది కరెక్ట్ రంగును గుర్తించలేదు. దాని వలన మనకు కలర్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. కలర్ బ్లైండ్నెస్ అనేది ముఖ్యంగా అయితే మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రోటోనోపియా, రెండు డ్యూటెరానోపియా, మూడవది ట్రైటనోపియా. ఇందులో నాలుగవ రకం కూడా ఉందండి, దాని మోనోక్రొమాటిజం అంటారు. దానిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటి రకం ప్రోటోనోపియా. ప్రోటోనోపియా ఉన్నవారికి రెడ్ కోన్ డెఫిషియన్సీ ఉంటుంది, కాబట్టి వీరికి ఎరుపు రంగు అస్సలు కనిపించదు. దానికి బదులుగా వీరికి అన్ని వస్తువులు గ్రీన్, బ్లూ మరియు షేడెడ్ గ్రే కలర్లో కనిపిస్తాయి. పైన ఉన్న చిత్రంలో నార్మల్ ఇమేజ్ అన్నమాట, నార్మల్ విషన్ ఉన్నవారికి ఆ విధంగా కనిపిస్తాయి. కింద ఇమేజ్లో ప్రోటోనోపియా ఉన్నవారికి రెడ్ కలర్ కనిపించకుండా వారికి పిక్చర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. రెండవ రకం డ్యూటెరానోపియా. డ్యూటెరానోపియా ఉన్నవారికి గ్రీన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. గ్రీన్ కోన్ల డెఫిషియన్సీ వలన వీరికి గ్రీన్ కలర్ అస్సలు కనిపించదు, రెడ్ కూడా వీరికి ఎల్లో లాగా కనిపిస్తుందంట. కాబట్టి వీరికి వస్తువులు బ్లూ, ఎల్లో మరియు గ్రే షేడెడ్లో కనిపిస్తాయి. ఉదాహరణకు డ్యూటెరానోపియా ఉన్న ప్రజలకు ఈ విధంగా పిక్చర్ అనేది కనిపిస్తుంది. మూడవ రకం ట్రైటనోపియా. ట్రైటనోపియా ఉన్న ప్రజలకు బ్లూ కలర్ డెఫిషియన్సీ ఉంటుంది, అంటే బ్లూ కలర్ వాళ్ళకి అస్సలు కనిపించదు. దానికి బదులుగా అన్ని వస్తువులు వీరికి రెడ్, గ్రీన్ మరియు షేడెడ్ గ్రే కలర్స్లో కనిపిస్తాయి. ఉదాహరణకు వీరికి రెయిన్బో ఈ విధంగా కనిపిస్తుంది, అంటే వీరికి బ్లూ కనిపించకుండా దానికి బదులుగా ఈ కలర్స్ వీరికి కనిపిస్తాయంట. మోనోక్రొమాటిజం అంటే వీరికి మూడు కోన్లు పనిచేయండి, అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఈ మూడు కలర్ని వీరు గుర్తించలేరు. కాబట్టి వీరికి ఏ కలర్ అనేది కనిపించదు. దానికి బదులుగా వీరికి రాడ్స్ అనేవి పనిచేస్తాయి. చెప్పాను కదండి, ఆల్రెడీ రాడ్స్ అండ్ కోన్లా ఉంటాయని. కోన్స్ మూడు డెఫిషియన్సీ ఉన్నప్పుడు రాడ్ సెల్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ను మాత్రం గుర్తిస్తాయి. కాబట్టి వీరికి అన్ని వస్తువులు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి. మీ కళ్ళను పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారా? సో లెట్స్ స్టార్ట్ ద కలర్ బ్లైండ్నెస్ టెస్ట్.